హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్నానాల గదిలో స్పై కెమెరా అమర్చిన భర్త దాని సాయంతో భార్య స్నానం చేస్తుండగా వీడియోలు ఫోటోలు తీసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు పంజాబ్లోని లుధియానాలో జరిగింది ఈ షాకింగ్ ఘటన భర్తే తనను బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో తట్టుకోలేకపోయిన ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది తన స్నానాల గదిలో తనకు తెలియకుండా కెమెరాలను అమర్చిన భర్త వాటితో అభ్యంతరకర ఫోటోలు వీడియోలు తీశాడని వాటిని చూపించి బెదిరిస్తూ ఇరవై లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత మహిళ పేర్కొంది డబ్బులు ఇవ్వకుంటే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడని ఆరోపించింది రహస్యంగా తీసిన ఫోటోల్లో కొన్నిటిని తన భర్త వాట్సాప్ స్టేటస్లో కూడా అప్లోడ్ చేశారని పేర్కొంది ఈ మొత్తం వ్యవహారంలో తన అత్తమామల పాత్ర కూడా ఉందని ఆరోపించింది బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నిందితుల్ని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు మహారాష్ట్రలోని థానేలో జరిగిన మరో ఘటనలో ఓ భర్త తన భార్యను దారుణంగా పొడిచి చంపాడు భార్య తన లవర్ తో నగ్నంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు భార్యను చంపిన అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది కానీ ఈసారి సీన్ రివర్స్ భర్త కోసం రహస్యంగా భార్య కెమెరా పెట్టింది భర్తతో ఎంతో హాయిగా జీవించాలనుకున్న ఆ భార్య జీవితం ఒక్కసారిగా తలకిందులైంది భర్త పరాయశ్రీతో సంబంధం పెట్టుకోవడాన్ని తట్టుకోలేని ఆ ఇల్లాలు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది అయితే భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందనే విషయాన్ని ఆధారాలతో సహా కోర్టు ముందుంచాలని భావించింది ఈ నేపథ్యంలో భర్తకు తెలియకుండా వారి పడక గదిలో సీక్రెట్ కెమెరాను ఏర్పాటు చేసింది తానొకటి తలిస్తే దైవం మరొక తలుస్తాడు ఇప్పుడు ఆ ఇల్లాలి విషయంలో అదే జరిగింది ఆమె ప్లాన్ కొట్టి కటకటాల పాలైంది పూణేకి చెందిన ఓ జంట మధ్య మనస్పర్ధలు వచ్చాయి ఈ నేపథ్యంలో భర్త మరో యువతితో అక్రమ సంబంధం ఆధారాలతో సహా కోర్టు ముందుంచితే విడాకులు త్వరగా వస్తాయని అనుకుంది భర్తకు తెలియకుండా వారి పడక గదిలో రహస్య కెమెరాను అమర్చింది ఈ విషయం తెలియని భర్త ఎప్పట్లాగే ప్రియురాన్ని ఇంటికి తీసుకొచ్చి రాసలీల సాగించాడు సీసీ కెమెరాలో చిక్కిన ఆ దృశ్యాన్ని కోర్టు ముందుంచింది భార్య అయితే ఇక్కడే ఆమెకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది ఆ వీడియోలో ఉన్న భర్త ప్రియురాలు ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది తన ప్రైవసీకి భంగం కలిగించారంటూ భార్య ఆమె తరపు న్యాయవాదిపై ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు ఆ ఇల్లాలిపై ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ నాట్ సెవెన్ వన్ ట్వంటీ కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్ మా ఛానల్ చే